ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు అమ్మఒడి మంచి పథకం మీద మాట్లాడే అవకాశం ఈరోజు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశ చరిత్రలో అనేకమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టారు అధ్యక్ష. అన్ని రాష్ట్రాల్లో చాలా వరకు చాలామంది, కానీ అమ్మకు పిల్లలకు, అమ్మగన్న పిల్లలకు మంచి బంధం ఉండే విధంగా, ముడిపడి ఉండే విధంగా మంచి పథకం ప్రవేశపెట్టినటువంటి ఏకైక రాష్ట్రం దేశ చరిత్రలో ఒక ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. అది మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మంచి పథకాన్ని ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది అధ్యక్ష. అందుకనే జనానికి స్ట్రెంగ్త్ జనవరి 9 అని ఈ సందర్భంగా ఒక మాట చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకు అంటే పల్లెల్లో ఎంతోమంది, పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఈరోజు దేశంలో అనేక మంది ఎలా ఉన్న, ఆంధ్రప్రదేశ్లో సుమారు 80% తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి పేద కుటుంబాల అధ్యక్ష. అందుకనే ఈరోజు వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్లో కానీ లేదు పెద్ద పెద్ద స్కూల్లో చదవాలనుకుంటే వాళ్ళ దగ్గర ఏమీ కూడా ఆ స్తోమత ఉండదు అధ్యక్ష. అందుకని ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా, పేదవాళ్ళకు ఉండదు తడి. తడి అంటే మా వైపు మీకు తెలుసు, మన ఉత్తరాంధ్ర వైపు తడి అంటే పిక్కలో డబ్బులు ఉండవని అర్థం. పేదవాళ్ళకు ఉండదు తడి, గుండెల్లో కట్టుకున్నారు జగనన్నకు గుడి, అదే అమ్మఒడి, ఇదే చదువులు బడి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అది. ఎందుకంటే ఆర్థిక స్తోమత లేక ఎంతోమంది బాధలు పడుతున్నటువంటి తరుణంలో ఆ బాధ వేరు అధ్యక్ష, ఆ తల్లితాలకు బాధ వేరు. ఎందుకంటే అమ్మఒడిలో ఆ విధమైనటువంటిది, ఇందాక ఒక సోదరులు గౌరవ సభ్యులు చెప్పారు, ఒక బ్రహ్మాండమైనటువంటి సంస్కరణని. అందుకనే మరొకసారి, పేదవాళ్ళకు ఉండదు తడి, వారి గుండెల్లో కట్టుకున్నారు జగనన్నకు గుడి, అదే అమ్మఒడి, ఇదే చదువులు బడి అని మాత్రం ఈ సందర్భంగా మరొకసారి నొక్కు వక్కానిస్తూ, ఈరోజు సమాజంలో గౌరవం కావాలన్నా, సమానత్వాన్ని సాధించాలన్నా, సమాజంలో అందరితో పాటు అందరూ ఎదగాలన్నా, అందరితో మంచి ఒదగాలన్నా ప్రతి ఒక్కరికి ఉండాలి చదువు. అది మృదువుగా ఈరోజు, ఇదివరకట్టే ప్రైవేట్ స్కూల్కి వెళ్తే ఒక టెన్షను, లేకపోతే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే పరిస్థితి లేకో, ఎంతోమంది చిన్నపిల్లలందరూ కూడా బాల కార్మికులుగా ఉన్నటువంటి తరుణంలో వాళ్ళందరికీ సరైనటువంటి మంచి మార్గాన్ని, మంచి విధానాన్ని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ఆ పిల్లల తాలూకు బతుకులు అన్నీ కూడా గతుకులు అవుతున్నటువంటి తరుణంలో, వాళ్ళ మెతుకుల కోసం పరిగెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అమ్మఒడి అనే కార్యక్రమం పెట్టి, అది అమ్మఒడి ద్వారా ఆ తల్లికి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం జనవరి 9 ఇచ్చారు. అందుకనే పేదవాళ్ళందరికీ కూడా మంచి స్ట్రెంగ్త్ జనవరి 9 అని చెప్తున్నాను అనమాట. ఆ జనవరి 9 ఈ కార్యక్రమంకి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు అంత సమాజంలో సమానత్వాన్ని సాధించడం కోసం ఈరోజు ప్రతి తల్లికి కూడా 15,000 రూపాయలు ఇవ్వడం, నిజంగా సంక్రాంతి శోభ మనందరికి కూడా ఏంటంటే 14వ తారీఖు 15వ తారీఖు మకర సంక్రాంతి అనుకుంటాం, కానీ 9 అందరికి కూడా సంక్రాంతి శోభ రావడం వల్ల మంచి వాళ్ళకి అంతవరకు ఉన్నటువంటి శోభ పోయి మంచి శోభాయమానంగా సంక్రాంతి శోభ ఏర్పాటు చేసి 15,000 రూపాయలు రావడంతో అందరూ కూడా బ్రహ్మాండంగా, ఇందాక ఓ సోదరమైన మంత్రి గారు చెప్పినట్టు అందరూ కూడా కిటకిటకిటలాడే అన్ని బట్టల షాపులు అన్నీ కూడా అద్భుతంగా అందరూ కూడా మంచి బట్టలు కూడా కొనుక్కున్నటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే పేదరికం వల్ల ఎన్నో కుటుంబాలు ఈరోజు కనీస వేతనం కూడా లేనటువంటి పరిస్థితిలో ఆ కుటుంబాలకి బాసటగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం పెట్టడానికి మూల కారణం, ఆ రోజు వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత జన్మ తాలూకు నాడి తెలుసుకొని ఏ విధంగా మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కాంప్రహెన్సివ్ సోషల్ సొసైటీ ఈరోజు ఒక బ్రహ్మాండంగా ఇచ్చినటువంటి పరిస్థితిని మన ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక రైతుగా, ఒక చిన్న కుటుంబాల అందరూ కూడా సమాజంలో వాళ్ళు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ అని, ఆరోగ్యశ్రీ అని ఈరోజు ఏర్పాటు చేసినప్పుడు
దానికి ఏంటంటే వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండాలని 108, 104 బీపీ షుగర్స్ ఉన్నటువంటి ప్రథమ శిక్ష కోసం ఏర్పాటు చేస్తే అవన్నీ కూడా ఆసరాగా తీసుకొని ఆధారంగా తీసుకొని పెద్ద చదువుల కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ ఏర్పాటు చేసినప్పుడు అదే రీతిలో ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక కార్యక్రమం రూపకల్పన చేసుకొని అందరూ కూడా జగనన్న వసతి దీవెనని అలాగే జగనన్న విద్యా దీవెనని అది ప్రతి చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ లాలనని ఉద్దేశంతో ఒక కార్యక్రమం పెట్టారు. దానిలో భాగంగానే ఈరోజు అమ్మఒడి ద్వారా మంచి పౌష్టికాహారాన్ని ఏర్పాటు చేసి స్కూల్స్లో కూడా ఒక బ్రహ్మాండమైన మెనూ చదువుతుంటే ఇప్పటికే కొంచెం భోజన టైం అయింది కాబట్టి మా మంత్రి గారు చదివినప్పుడు కొంచెం ఆకలి అనిపించింది, చాలా రుచి అనిపించింది. ఆ చదివినటువంటి ఆ ఒకటి ఒకటి ఏ రోజు అనేసరికి నోరు కూడా ఊరింది అధ్యక్ష ఈ సందర్భంగా. ఎందుకంటే ఇది వాస్తవం కూడా. ఎందుకంటే దీనన్నిటికీ మూల కారణం ఏంటంటే ఇది ఒకటే కాదు అధ్యక్ష, మన స్కీమ్స్ అన్నీ చూసుకున్నట్లయితే అమ్మఒడి ద్వారా ఎన్ని కుటుంబాలు బాగుపడుతున్నాయి అనడానికి దీనికి మూలాలు కూడా కొంచెం వెనకెళ్తే ఈరోజు మద్యపాన నిషేధం ఉంది అధ్యక్ష, దశల వారీగా తీసినటువంటి పరిస్థితి, ఎన్ని కుటుంబాలు హాయిగా బ్రతుకుతున్నాయి అధ్యక్ష ఈరోజు మద్యపానానికి సంబంధించినటువంటిది. ఎందుకంటే వాళ్ళు చిన్నాభిన్నమైనటువంటి కుటుంబాలు ఎక్కడ కూలి పని చేసుకుని వచ్చినటువంటి వాడు ఇంటికి వచ్చేసరికి ఆ పరిస్థితి చాలా డబ్బులు కూడా వాళ్ళు లేనటువంటి పరిస్థితి ఉండేది అధ్యక్ష. కాబట్టి ఈరోజే దశల వారీగా అది తీయడం వల్ల క్రైమ్ రేటు తగ్గడం కానీ అలాగే ఉన్నటువంటి యాక్సిడెంట్ రేట్లు తగ్గడం కానీ ఆ కుటుంబాలకు స్థిరత్వం ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా వేసి తొలగి ఒక హాయిగా ఒక పటిష్టమైనటువంటి పరిపాలన విధానాలు తీసుకొస్తూ ఈరోజు ఏంటంటే ఒక బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి వల్ల మన అందరికి కూడా ఏంటంటే ఈ 33% నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి 0% మనం తీసుకొచ్చి 100% అక్షరాస్యత సాధించే విధంగా అక్షరక్రమంలోనే మొదటి స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో మొదటి స్థానంలో ఉండే విధంగా ఒక రూపకల్పన చేసి అమ్మఒడిని తీసుకొచ్చారు. ఇది ఎక్కడ కూడా ఎలాగా డబ్బులు లేవంటున్నారే 43 లక్షల మందికి ఈరోజు ఎలాగ ఉపాధి అవకాశాలు చూపిస్తున్నారు, 6400 కోట్లు ఏ విధంగా తీసుకొచ్చారు, ఓ పక్క డబ్బులు లేవు కానీ ఎన్నో అయినప్పటికీ కూడా అణగారిన వర్గాల వారికి, తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే బలహీన వర్గాల వారికి అందరూ కూడా చేయూతనివ్వాలంటే ఎలాగనేది అందరూ కూడా ఆలోచించేస్తున్నటువంటి తరుణంలో ఒక బ్రహ్మాండమైనటువంటిది 6400 కోట్లు ఏర్పాటు చేసి బడ్జెట్ ఇది అందరు కూడా నిజంగా ఏంటంటే జనవరి 9 వాళ్ళ అకౌంట్లో పడితే ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరు ఆడతల్లులు కూడా వాళ్ళ సెల్లలు మోగగానే ఎంతో హాయిగా ఉన్నారు. ఈరోజు 25 లక్షల మందికి ఎక్కడ కూడా చూడండి మీరు ఆలోచించండి 25 లక్షల ఇల్లులు ఇవ్వాలని కూడా అది కూడా మహిళల పేరున ఏర్పాటు చేయాలనేది కానీ అలాగే రేపు నెక్స్ట్ ఇయర్ నుంచి డ్వాక్రా గ్రూపులు ఎంతైతే అప్పు ఉందో ఆ అప్పులన్నీ కూడా తొలగించి ఆ తెప్పలు పోయే విధంగా గొప్పల కోసం కాకుండా చెప్పినటువంటి మాటని వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎంతైతే డ్వాక్రా చెల్లెమ్మలకు అప్పు ఉందో అప్పు అంతటిని కూడా మళ్ళీ వాళ్ళ చేతికి నేరుగా వాళ్ళకి అందించే కార్యక్రమం, మహిళలకే పెద్దపీట వేస్తున్న కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు, అమోఘమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేసుకుని రైతుల్లో కూడా రైతు భరోసా ద్వారా కానీ అలాగే ఇక్కడ ధరల స్థిరీకరణ ద్వారా 3000 కోట్లు కేటాయింపులు కానీ ఇవన్నీ కూడా ఎవరికంటే పేదవాళ్ళకి, బలహీన వర్గాల వారికి, ఇలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అణగారిన వర్గాల వారికి అందరూ కూడా సమాజంలో ఓ స్థిరత్వాన్ని, పుట్టత్వాన్ని, గౌరవాన్ని తీసుకురావాలని సత్సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం మీరు అలబెలగొట్టేసి మధ్యలో నిర్ణయిస్తాను అనుకున్నా నిర్ణయవ్వలేదు. ఈ రోజు లేఖలాగా ఇచ్చారట టక్కని మళ్ళీ కట్ చేసే విధంగా చేసేస్తుంటే ఈ ఫ్లో ఆగిపోద్ది అధ్యక్ష, పరిగెట్టే బండిని ఆపకూడదు దయచేసి. అందుకనేటంటే ఇలాంటి కార్యక్రమాలకు రూపకల్పన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించవలసినటువంటి అవసరం ఉంది. కానీ అసూయి పడేటంటే రకరకాల ఎందాక చేసినటువంటి వాళ్ళ విన్యాసాలు చూసాం, రాత్రి జరిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి స్పీచ్ను కూడా అడ్డుకుందామని చెప్పి అమ్మో ఫోకస్ అయిపోతే మనకి సీన్ సితార్ అయిపోయి మనకి అడ్రస్ గల్లంతా అయిపోయి ఏదో రకంగా మనకి ఇంక అడ్రస్లు ఉంటుంది, రాజకీయ మనుగుడు పోయి మన పునాదులన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితులు ఇప్పుడే ఉన్నాయి, ఇంక భవిష్యత్తులో మనం సమాధి అయిపోతామని టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆగడాలు చాలా చాలా విచారించదగ్గ విషయం. ఇలాంటప్పుడైనా సరే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా సమర్థించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా వినయపూర్వకంగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు కూడా స్కూల్లో అధ్యక్ష ఒక మాట చెప్పాలి ఈ సందర్భంగా, ఎక్కడున్నా సరే చాలా స్కూల్స్లో 2004 నేను శాసనసభ్యుడు అయ్యేటప్పుడు ఏ ప్రభుత్వాలైనా 18 సంవత్సరాలు ఓటకు దాటినటువంటి వాళ్ళకే పథకాలు ఆలోచిస్తుంటారు జనరల్గా,
కానీ పిల్లల కోసం, అలాగే కడుపులో ఉన్నటువంటి బిడ్డల కోసం, చదువుకుంటున్నటువంటి ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు, లేదు ఇంటర్మీడియట్ వరకు, లేదు డిగ్రీ వరకు చదువుకున్న 18 సంవత్సరాలు క్రాస్ అయ్యే వరకు ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయలేదు. ఈరోజు పిల్లలందరూ కూడా సుభిక్షంగా, సురక్షితంగా, ఆనందంగా, హాయిగా, సంతోషంగా, మంచిగా ఉండాలని సదుద్దేశంతో ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం పెట్టారు. ఎందుకంటే చిన్నప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే, ఇప్పుడు కూడా స్కూల్లో కొన్ని చూడండి అధ్యక్ష, నెంబర్ 1కి వెళ్ళాలనుకుంటే కాలువ చూసుకోవాలా, నెంబర్ 2 కలుగుంటే ఎక్కడ పారదా చూసుకోవాలి, ఎందుకంటే పక్కనే మా దగ్గర ఏర్లు అవి పారుతుంటాయి ఎక్కడని. అంటే ఆ పరిస్థితుల నుంచి పోవాలని, మళ్ళీ ఆ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని, అక్కడ గ్రౌండ్స్, అలాగే అక్కడ ఉన్నటువంటి బ్లాక్ బోర్డ్స్, కూర్చోవడానికి సిట్టింగ్స్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని, ఒక బృహత్తరమైనటువంటి నాడు నేడైన కార్యక్రమం పెట్టడం, కంటి వెలుగైన కార్యక్రమం పెట్టడం, ఇవన్నీ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి సంస్కరణలు. ఈ సంస్కరణల్ని తప్పనిసరిగా పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పరంపరించే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో ఉండాలని తీసుకున్న నిర్ణయాల్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను అధ్యక్షుడు.